బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్య అన్నారు తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్. రాజకీయ దురుద్దేశంతోనే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిందని, కేంద్ర విధానాన్ని ప్రశ్నించిన వారిపై కేసులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని అన్నారు. కేంద్రం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడబోమని, మరింతగా పోరాడతామని మంత్రులు అంటున్నారు. మహిళలంతా తిరుగుబాటు చేస్తారని, ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటున్న మంత్రుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్లతో మా సీనియర్ కరెస్పాండెంట్ లెనిన్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం ఈడీ అధికారాలను ఇష్టమున్నట్టుగా వాడుతున్నట్లుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవితకు సైతము ఈడీ నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు, ప్రజలు, మహిళలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు మంత్రులు సత్యవతి రాథోడ్, అదేవిధంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు. కావాలని మొదలు నోటీసులు ఇస్తారు, నోటీసులు ఇచ్చినాక లొంగాలి. ఇట్లా రాష్ట్ర స్థాయిలో ఆడ డిఎంకే పార్టీలను, ఢిల్లీలో వీళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చారు, ఎవరు లొంగలే. లొంగిన వాళ్ళు సరెండర్ కావాలి, సరెండర్ అయితే కేసులన్నీ క్లోజ్ అవుతుంది. మేము సరెండర్ కావు, మా మీద లేనిపోయి కేసులు పెడుతున్నది, దానికి ఎదుర్కొన్నారు సిద్ధంగా. ఇలా ఏదైనా చేయగలుగుతారు, దేనికైనా సిద్ధపడుతున్నారు. ఇది దేశ పోవడం పట్ల వాళ్ళకి ఇష్టం లేదు. మహిళా బిల్లు కూడా కోసం మేము పోరాటం చేస్తున్నది కవితమ్మ గారు, దాని మీద కూడా వాళ్ళకు ఇష్టం లేదు. వీటన్నిటిని దృష్టి పెట్టుకొని మమ్మల్ని బెదిరించి ఏర్పాటు చేస్తున్నాం. ఎంత బెదిరించినా, ఏం చేసినా దేనికైనా సిద్ధమైనా మా పోరాటం అయితే ఆగదు. బీఆర్ఎస్ నేతలుగా మీ పోరాటం ఏ విధంగా? మేమంతా దేశ స్థాయిలో పోరాటం చేస్తాం బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా మంత్రులు, మహిళా మంత్రులు సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. ప్రభుత్వాలు పార్టీలు పోటీపడి మహిళలకు కానుకలు ఇస్తే భారతీయ జనతా పార్టీ మాత్రం కేసులు పెట్టి నోటీసులు ఇస్తూ ఉంది, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ ఏదైతే ఒత్తిడికి గురి చేయాలని, లేకుంటే వేరే రాజకీయ పార్టీలు, ఎదురు తిరిగే రాజకీయ పార్టీలను, పోటీకొచ్చే రాజకీయ పార్టీలను ఇబ్బంది పెట్టాలని మీరు నోటీసులు ఇస్తున్నారు, ప్రజలు గ్రహిస్తున్నారు. తెలంగాణ నుంచే భారతీయ జనతా పార్టీ పతనం మొదలైంది. ఈ అక్రమ కేసుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఈడీ దాడులపైన ఆందోళన చేస్తాం, తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని జాగృతి పరుస్తామని ఇటు మంత్రి ఎర్రబెల్లి, ఇటు మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కేవలం శ్రీనివాస్తో లెనిన్, టీవీ5 వరంగల్.